న్యాయవాదుల ఆందోళనతో ఎల్బీనగర్ ప్రాంతంలో ఒకసారిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 3 రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు మొత్తం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. జనగాంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. న్యాయవాదుల ఆందోళన ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 3 రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు మొత్తం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. జనగాంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసు అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈరోజు ప్రధానంగా పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తురా, అంటే న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా? అది న్యాయ వ్యవస్థను వాళ్ళనే చేతులు తీసుకుంటురా? మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక భాగము. అడ్జుడికేషన్ ఆఫ్ ది కేసెస్ అడ్వకేట్స్ కీ రోల్ ఉంటది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కానీ అడ్వకేట్లే పరిష్కరించాలి. ఒకవేళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయమంటే వాళ్ళని కూడా మేమే రక్షించాలి. మరి ఒకవేళ అడ్వకేట్లే పోతే పోలీస్ స్టేషన్ కు ఒక అన్సివిలైజ్డ్ బిహేవియర్ ఏదైతే ఉందో మేము అది 100% ఖండిస్తున్నాము. అలాంటి పునరావృతం కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఈరోజు ప్రధానంగా పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తురా, అంటే న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా? అది న్యాయ వ్యవస్థను వాళ్ళనే చేతులు తీసుకుంటురా? మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక భాగము. అడ్జుడికేషన్ ఆఫ్ ది కేసెస్ అడ్వకేట్స్ కీ రోల్ ఉంటుంది.